సాగులో నూతనత్వం అధిక దిగుబడికి ఊతం కల్పించే ఆధునిక విధానాల ఆచరణ ప్రతి రైతును సమున్నత స్థానంలో నిలబెడుతున్నాయి వ్యవసాయంలో కొత్తదనాన్ని కోరుకునే ప్రతి రైతుకు ఆధునిక పద్ధతులు అండగా నిలుస్తున్నాయి సంప్రదాయ పంటల స్థానంలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా తైవాన్ జామ సాగు చేసి అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడు హైడెన్సిటీ విధానంలో జామ నాటిన ఈ రైతు ప్రకృతి విధానంలో సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు రేగడి నేలలో పచ్చగా కళకళలాడుతున్న ఈ జామతోటను చూడండి నాటి సంవత్సరంన్నరయింది మొదటి సంవత్సరంలోనే దిగుబడి ప్రారంభమైంది రెండో ఏడాది పంట పెట్టుబడి చేతుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి శాస్త్రీయ విధానాలపై పక్కా అవగాహనతో నియమబద్ధమైన సాగు విధానంతో ఆరోగ్యంగా పెరిగిన ఈ తోట కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం తొట్లవల్లూరు గ్రామంలో ఉంది ఈ రైతు యార్లగడ్డ అప్పారో తైవాన్ జామకు ఉన్న మార్కెట్ డిమాండ్ సాగులోని లాభదాయకతను గురించి తెలుసుకుని గతేడాది రెండెకరాల్లో ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు జామ సాగులో అనుభవం లేకపోయినా ఇతర ప్రాంత రైతులు సలహా సూచనలతో సంవత్సరంలోనే అనుభవం గడించారు ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం వెతుక్కొని సాగులో ముందడుగు వేయటం వల్ల ప్రస్తుతం మంచి ఫలితాలు సాధిస్తున్నారు నేను సంవత్సరం నుంచి తైవాన్ జామ మొక్కలు తీసుకొచ్చి రెండో పంట కావస్తున్నాం కాయలు రాయ భద్రాచలం దగ్గర ఉన్న రాయగూడ నుంచి ఉన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాను నేను మొక్కలు మొక్క క్వాలిటీ బాగుంది మొక్కలు పంట కూడా చాలా బాగుంది ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం మేము మొక్క మాకు ఇక్కడికి ఊళ్ళోకి చేరేసరికి ముప్పై రూపాయలు పడింది మొక్క మొక్క మధ్యలో ఆరు అడుగులు ఆరు అడుగులు పెట్టాము సాలకి సాల్కి ఏడు అడుగులు దూరం పెట్టి వేసాం మొక్కలు అట్లా చేస్తే ఎకరానికి తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై మొక్కలు పట్టినాయి కాకపోతే కొంతమంది నాలుగు అడుగులు ఆరు అడుగులు పెడుతున్నారు నాలుగు ఐదు పెడుతున్నారు మేమైతే నా ఆరు ఏడు పెట్టాం ఇది గాలి వెళ్తురు బాగా ఉంటుంది మొక్కకి కా మొక్క కూడా తొందరగా పెరుగుతుంది బాగుంది ఇప్పుడు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏమైందంటే మొ మొక్కలు తెచ్చిన తర్వాత ఆరు నెలల వరకు కాయ రాని వద్దని చెప్పారు ఆరు నెలల తర్వాత వదిలితే మొదటి సంవత్సరంలో ఒక కాపు కాసింది ఇప్పుడు రెండోసారి మొదటి పంట అయిన తర్వాత మొక్కలు ప్రూ ప్రూనింగ్ చేయడం జరిగింది అయినాక ఇప్పుడు మళ్ళీ కాపుకి కాయలు కాస్తున్నాం ఇప్పుడు మూడు రోజుల నుంచి కాయ బాగుంది సైజు బాగుంది కాయ టేస్ట్ బాగుంది కాయ ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో కిలోకి మూడు కాయలు నాలుగు కాయలు వచ్చినాయి ఇప్పుడు నాలుగు ఐదు కాయలు అయితే కిలో అవుతున్నాయి కాయలు ఎకరానికి ఐదు టన్నులు కోసాము లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు నాలుగు ఐదు టన్నులు చేలో పెందా కాయ ఉంది కోసేవి ఉంది పెంద ఉంది మొక్క ఈ రెండు నెలల వరకు కాయలు దిగుతూ ఉంటాయి కాయ బాగుంది కాయి క్వాలిటీ బాగుంది అంటున్నారు వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు కూడా ఒక కాయ బాగుందని చెప్పి వస్తున్నారు వాళ్ళు కూడా దూరం అయినా కానీ రేటు రెండు రూపాయలు తక్కువకి ఇచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడతా వస్తున్నారు పడవలు దాటి అక్కడ నుంచి ఇటు బండి వేసుకురావడానికి మూడు కిలోమీటర్లు తోటలూరు ఊరు దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చేను అందూరం కూడా వాళ్ళు రిస్క్ అయినా కానీ వస్తున్నారు రూపాయి వస్తుందని చెప్పి వాళ్ళ కాయలు బాగుండి కొనేవాళ్ళు కొంటున్నారంట వాళ్ళ దగ్గర అందుకని వస్తున్నారు ఇక్కడికి కాయ మేము ఇప్పుడైతే ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకి ఇస్తామండి ఇక్కడ చేను దగ్గర కేజీ వాళ్ళే కోసుకుంటారు చేలోకి వచ్చి కాటా వాళ్ళకి కాటా పెట్టి ఇవ్వటం వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళి టీవీఎస్ మీద తీసుకెళ్లి ఏదో తలకూరులో అమ్ముకుంటున్నారు మా వరకు మాకు ఈ రేటు అయితే మాకు నష్టం లేకుండా ఉంటుంది అనుకుంటున్నాం ఈ కాపు ఐదు టన్నులు కాయలు కాస్తే నష్టం అయితే రాదు ఎకరానికి టన్నులు ఇప్పుడు రెండో సంవత్సరం ఇంకా ఇంకో సంవత్సరం అయిన తర్వాత కాయలు ఎక్కువ పెరుగుతాయి ఎందుకంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది చెట్టు మొక్క పెరుగుతుంది బాగుంటుంది అప్పుడు ఇప్పుడు వచ్చేది అప్పుడు ఏడు ఎనిమిది టన్నుల వరకు కూడా కాయలు కాస్తాయి రైతు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేయటం వల్ల జాము మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా పెరిగాయి పొలంలో కలుపు లేకుండా ఎప్పటికప్పుడు మినీ ట్రాక్టర్ తో మొక్కల మధ్య దున్నుతున్నారు చీడపీడల నివారణకు కషాయాలను తయారు చేసి పిచికారి చేస్తున్నారు ముఖ్యంగా కాయ తయారయ్యే దశలో పండు ఈగ నివారణకు ఈ రైతు పొలంలో అక్కడక్కడ ట్రాప్లను ఏర్పాటు చేశారు దీనికి మొత్తం ఆర్గానిక్ ఏ విధమైనటువంటి కెమికల్స్ వాడతలేదు అంతర్కృషికి కూడా చిన్న పెట్టి దున్ని ఉండగానే దాంతో దున్నిచ్చుకుని బెడ్లు కట్టడానికి టా రోటోవేటర్ వేయటం దాంతోనే ఆ ట్రాక్టర్తోనే బెడ్లు కట్టేటట్టు చేస్తున్నాం బలానికి ఏమో జీవామృతం గనిజం ద్రవజవా అమృతం గనిజవా అమృతం కంపోస్ట్ వాడుతున్నాం తర్వాత వేస్టీ కంపోజర్ కూడా స్ప్రే చేస్తాం మొదటి సంవత్సరం అయితే ఈ సంవత్సరం చేయడానికి అవకాశం కుదరలేదు ఇది మామూలుగా ద్రౌజ్యవామృతం తయారు చేసి చేను దగ్గర తయారు చేసుకోవాలి అది ఏంటంటే ఎక్కువ కావాల్సి వస్తుంది స్ప్రే చేయడానికి నాలుగు వందల లీటర్లు అయితే కానీ చేయలు చేయడానికి వీ లేదు పంచికవ్య ఆవు మూత్రం అవి తీసుకొచ్చి మాత్రం స్ప్రే చేస్తున్నాం ఫిష్ ఎమినో పంచగవ్య మాత్రం స్ప్రే చేస్తున్నాం ఇంకా వేరే కషాయాలు కూడా తయారు చేసినవి ఊళ్ళో ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏది చెప్తే దాని ప్రకారం ముందుకెళ్తున్నాం మేము మామూలుగా ఫెరామిన్ ట్రాప్స్ అని ఫ్రూట్ ఫ్లై రాకుండా పండుగ రాకుండా ఉండటానికి పండుగ ఉధృతి తెలుసుకోవడానికి అనమాట అవి దాంట్లో ఎక్కువ పడింది అనుకోండి అప్పుడు దాన్ని బట్టి చేలో స్ప్రే చేయటం అనమాట ఎక్కువ ఉమేత్తాకుల కషాయం జిల్లే ఆకుల కషాయం ఒకటి వేప నూనె వేప కషాయం ఇప్పుడు బలానికి వచ్చేసరికి ఏమో సప్తధాన్యాలతో కషాయం తయారు చేసి సప్తధాన్యాల్ని వాటిని స్ప్రే చేస్తున్నాం ఆరోగ్యంగా ఉంటుంది ముందు మనుషులు తిన్న వాళ్ళకి కూడా ఏమటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని గురించి అసలు చేస్తుంది ఇది తినేవాళ్ళు ఆరోగ్యాన్ని చూసుకోవడం కోసమని ఆర్గానిక్ కొనుక్కుంటున్నారు వాళ్ళ దగ్గర కొంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎంత అయినా సరే వచ్చి కాయలు కొనుక్కు మా దగ్గర నుంచి ఈ సంవత్సరంలో ఇప్పుడు వరకు వర్షాలు ఉన్నాయి కాబట్టి మేము గత నాలుగు నాలుగు నెలల నుంచి అసలు వర్షం నీరు పెట్టలేదు వాళ్ళు నీళ్ళు వదులుతున్నాం చేలోకి ఇది వస్తుందని చెప్పి పైన వర్షాలు లేవని చెప్పి వదిలేము మామూలుగా ఇరవై రోజులకు ఒకసారి ఒక తడి పెడితే సరిపోతుందండి మామూలుగా డ్రిప్ పెట్టలేదు నేను మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్లోనే చేస్తున్నాం మోటార్ నీళ్లు ఉన్నాయి ఇక్కడ అందుబాటులో దాని నుంచి నీళ్లు మామూలుగానే పారిస్తూ పార్దాల మీద నీటి పారుదాల మీద తడుపుతున్నాము చేలో మొదటి సంవత్సరం మాత్రం అంత పంటగా మిను వేసాను అట్లాగే ఒక ఏరియాలో కొంత లెక్కలో క్యారెట్ వేసి ఆర్గానిక్లో చేసాం క్యారెట్ బాగా వచ్చింది ఆకుకూరలోనూ క్యారెట్ నీళ్ళు వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసాం ఇప్పుడే మొలకొస్తుంది క్యారెట్ మొక్కలు అట్లాగే జామ మొక్కలతో పాటు ఇందులో పండ్ల మొక్కలు కూడా వేరే మొక్కలు కూడా తెచ్చి పెట్టాము మేము తర్వాత ఉంటాయని చెప్పి బత్తాయి మొక్కలు నిమ్మ మొక్కలు నేరేడు సీతాఫలం రామఫలం పనస మొక్కలు ఇవన్నీ కూడా పెట్టాం ఇప్పుడు సంవత్సరం అయింది ఆ మొక్కలు పెట్టి ఈ సంవత్సరం నరైన తర్వాత ఆరు నెలలు తీసుకొచ్చి ఆ మొక్కలు పెట్టాము ఇప్పుడు కొన్ని నారింజ మొక్క ఒకటి బత్తాయి మొక్క ఒకటి కాయలు కాసింది సంవత్సరం కాయగూరలు వంగ మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అన్ని బెండలు సొరలో పెట్టాము నెడ్డు ఇప్పుడు మొక్కలు బీర్లు కాస్తున్నాయి మొక్కలకు పాకి మొక్కలు ప్రూనింగ్ చేసిన టైంలో మొక్కలు మొదల దగ్గర పెట్టాము జామ మొక్క మొదల దగ్గర అవి మొక్కలు జామ మొక్కలకు పాకి అవి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అవి కూడా బాగుండి కాయలు ఆర్గానిక్ కాబట్టి జనం కూడా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు వాటిని కూడా చెట్టుకి మొదటి సంవత్సరం నాలుగు ఐదు కిలోలు వచ్చిన ఇప్పుడు ఐదు ఆరు కిలోలు వస్తాయి ఇంకొంచెం చెట్టు కొంత పెరిగినా ఇంకో సంవత్సరం అయితే చెట్టు కొంత పెరుగుతుంది పెరిగిన తర్వాత అయితే పది కిలోల నుంచి పన్నెండు కిలోలు వరకు వస్తుంది ఎకరానికి తొమ్మిది వందల మొక్కలు ఉన్నాయి అదిలో ఏడు ఎనిమిది టన్నుల వరకు వస్తాయి ఇప్పుడు ఐదు టన్నులు వస్తున్నాయి ఎకరానికి నష్టం అయితే లేదు మామూలుగా రెండు టన్నులు ఖర్చులు వచ్చేసరికి ఆర్గానిక్లో వాడుతున్నాం కాబట్టి ఖర్చులు ఇప్పుడు మామూలుగా వీళ్ళ ట్రాక్టర్కే ఖర్చు అవుతుంది ఎక్కువ ట్రాక్టర్ దుక్కి ఈ కలుపు రాకుండా చేసుకోవడానికి పదివేల రూపాయలు ఎరువులు వేస్తున్నాం ఆర్గా ఆర్గానిక్లో వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వేరే రకమైన ఎరువైన కానీ పది నుంచి పన్నెండు వేలు వేస్తున్నాం ఎకరానికి ఓ పదివేలు స్ప్రేయింగ్కి అవుతుంది ఖర్చు పదివేలు వరకు ఇది ఆర్గానిక్కి మందులు స్ప్రే చేయడానికి ఆ ఇరవై వేలు పాతిక వేలు ఎకరానికి ఇరవై వేలు నుంచి పాతిక వేలు ఖర్చు అవుతుంది ఆదాయం వచ్చేసరి నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నులు వస్తే నాలుగు ఇరవై ఎనభై వేలు వస్తుంది కౌలు సొంత పొలం కాబట్టి కౌలుతో పని లేదు కౌలు మామూలు కౌలు తీసుకున్న పొలాలు అయితే ముప్పై ఐదు వేలు కౌలు ఉంది ఎకరానికి ముప్పై ఐదు నాకు ఒక ఇరవై ఐదు అరవై వేలు పైన ఇరవై వేలు పాతిక వేలు మిగులుతాయి ఎవరైనా చేసినా కానీ అంతకన్నా ఎక్కువ అయితే మేము చెప్పలేం కొంతమంది అయితే లక్ష ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి అంటున్నారు కానీ అంతవరకు అయితే మేము చెప్పలేము దీని వరకైతే గ్యారంటీ నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు అయితే కాయలు కాస్తాయి గట్టిగా నెల రోజులకు వచ్చే కాయలు కూడా ఉన్నాయి ఇందులో ఒక నెల రోజులు నలభై రోజులు వరకు కాయలు తిగుతాను ఉంటే ఇద్దరు మనుషులు వస్తే రోజు వంద కిలో కాడికి ముప్పై రోజులు మూడు మూడు టన్నులు కాయలు పోయచ్చు దీంట్లో మామూలుగా ఈ పది సంవత్సరాల వరకు పైరు ఉంచుకోవచ్చు వేరే అంత ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేయకుండా ఇదే ఉంటుంది అనమాట అందుకని కూడా ఆ ఉద్దేశంతో కూడా మేము వేయటం జరిగింది తోటనే